मरादुगार चलने वारत को चचिपोना मरादु ना बिड नीक बाध्यत ने चलने वरकू मम्म रेदे इंडिया के वेली बामन कल वंशा की पट्टी वारसुड़े का मन कुटाल कल वारधिवे बाबू चद्रीपोन मन बंधु नी वाल चेरकोवाली चस्ता बाबू हेलो हेलो एक्सक्यूज मी ना तो माटाड़ा मी तो माटलाड़ कूडदनी बामु चेप्पिंदी ओहो ఇంట్లోకి రావదండమే కాక నాతో మాట్లాడకూడదని కూడా చెప్పారా ఇంకేం చెప్పారు అది నా పని కాదు నీతో నాకు పని ఉంది నా కోసం చేసి పెడతా ఏంటి నాకు ఆకలిస్తుంది తినడానికి ఏదైనా పెట్టు ఆకలిస్తే బయటికి వెళ్ళి తినండి బామ్మనన్న లోపలికి పిలిచే వరకు నేను తినడానికి కూడా బయటికి వెళ్ళని ప్రతిజ్ఞ చేశాను నీకు వీలైతే పెట్టు తింటాను లేదంటే పస్తుంటాను ఈ ఇంట్లో నుంచి ఒక్క చుక్క నీళ్ళు కూడా ఇవ్వకూడదని బామ్మగారు చెప్పారు ఇంట్లో నుంచి కదా ఏది ఇవ్వదండి పని పాలన ఇవ్వు ఎలా ఎలా తాగుతారు పొదుగులంచే నిజంగా తాగండి నిజమేనా నువ్వే చూడు ఇంట్లోంచి బయటికి పంపించారు కానీ వీయల్ కట్టుకొని ఊతున్నారు ఇక పంపించలేరు అనుకుంటాను పట్టుదల మా జన్మ హక్కు కదా తాతలాగా వీళ్ళ అబ్బ అబ్బలాగా వీడు ఎందుకు నవ్వుతావు ఇలా లాగితే మీ తాత వచ్చినా కూడా లాగలేరు అలాగా నేను తోడతాను చూడు ఎందుకు మళ్ళీ నవ్వుతావు నేను చెప్పాను కదా అయితే తీసుకో నువ్వే తోడు దీనికంత ఇది కావాలి అప్పుడు నాకు బోర్లేదనా ఆ ఉంది కానీ మా ఊరు వేడి కదా అందుకే పని చేయలేదు ఇప్పుడు వేడి తగ్గింది ఇక పని చేస్తుంది हलो हलो पिलावाली पिलावडानिकि नी पेरु चेप्पाल कदा ना पेरा ना पेरु चामंती चामंती గుడిసెలొళ్ళు మళ్ళీ మన వాళ్ళతో గొడవ పెట్టుకొని మొదలు పెట్టారు ఏంటయ్యా గొడవ మామూలుగా రాయల్ సీజన్ మొదలెట్టగానే వచ్చే గొడవేగా వాళ్ళ ఏరియాలో రాకూడదని గొడవ చేస్తున్నారు అది మీతో చెప్పాలని ఇదంతా నే వినాలి అదే నా పరా ఇవన్నీ చూసి కూర్చుంటే నాలుగు లాంచి నలభై లాంచి లై ఉండేవు కావు వ్యాపారం అంటే వచ్చాక న్యాయం ధర్మం చూడకూడదు లాభం మాత్రమే చూడాలి దానికోసం ఏమైనా చేయొచ్చు అదే నా పాలసీ ఏంటి వీరస్వామి గుంపుతో వచ్చా కడుపు రగిలే జనాన్ని సొత్తుంటే మీకు గుంపులా ఉందా ఏకువనే లేసి వలలేసి ఆ తర్వాత సముద్రంలో శాపల కోసం వెళ్తే అక్కడ వాళ్ళు లేవు శాపలు లేవు
ఏంద్ర అంటే మీ వల్లే వలన మొత్తం నాశనం చేశారు ఒడ్డునున్న పెళ్ళం పిల్లలకి ఒట్టి చేతులు చూపించలేం కదా మీ యజమానులో ఒడ్డునుంటూ దుమ్మంటుకోకుండా సిల్లర సంపాదించే వాళ్ళు మీరు సముద్రంలో ప్యానాన్ని పరంగా పెట్టి సంపాదించే వాళ్ళం మేము దోనెలతో చేపలు పట్టడం సారా కట్టమని లాంచీలతో వ్యాపారం చేసేవాళ్ళు మీరు సముద్రంలో మిషన్ ఎంత దూరమైనా ఎల్లగలదయ్య గారు మరి సెల్లలేడుగా ఏయ్ అసలు విషయానికి రారా ఇది మీ ఇంటి కదా మా ఇంటి కదా కాదయ్య గారు తిన్నగా ఇష్యానికి రావడానికి ఏం కావాలి నీకు ఇక మీదట మీ ఓళ్ళు మా ఏరియాకి లాంచీల్లో చేపలు పట్టడానికి రాకూడదు ఇయాల జరిగిన నట్టానంతా మీరే ఇయ్యాలి ఇవ్వలేదంటే ఇయ్యలేదంటే మీరే కట్టపడాల్సి వస్తుంది నాకు పోయిన రెండు దోనలే కానీ మీకు మొత్తం చేపల్ని పట్టే లాంచీలన్నీ ఎగిరిపోతాయి రండిరా పోదాం రై వాడి దోనె సముద్రంలో తోయాలనుకుంటే చేయొచ్చు కానీ విజయ్ కుమార్ ముందు ఎవరు చేయొచ్చుకోవడదు అర్థమైందా ఏంటిది భోజనం భోజనమా బామ్మ ఏది పెట్టకూడదన్న నువ్వేగా చెప్పావ్ దొంగతనం కదా చా ఈ ఇంట్లోంచేగా తీసుకురాకూడదు అన్నారు నేనే ఈ ఇంట్లోంచి తెలేదే వదిన ఇంట్లోంచి తెచ్చాను వదిన మా వదిన వంట చాలా చాలా బాగుంటుందని మా అన్నే చెప్తుంటాడు ఆవిడ చేతితో చేపల పులుసు వండితే ఇక చెప్పాలా అమృతంలా ఉంటుంది ఈ జన్మలో మీరు తినుండరు పట్టుకోండి ఏయ్ వాట్స్ దిస్ చేపల పులుసు చేపల పులుసు ఫిష్ ఓ ఫిష్ సాస్ స్పూన్ ఇది స్పూనా ఎందుకు తినడానికి అవును ఇక్కడ రాజదర్బార్లో వడ్డం చేస్తున్నాను ఈయనకి డైనింగ్ టేబుల్ స్పూను మరి ఎలా తిండం ఎలాగా ఇలాగా చాలా బాగుంది అయ్యో అంత వేసుకోకూడదు ఏ కారంగా ఉంటుంది డెలీషియస్ నేను ముందే చెప్పాను కదా మీరేం తినక్కర్లేదు నేను తినిపిస్తానులేండి ఇదంతా ఒక కారమా చేపెట్టండి తినండి ఇప్పుడు కారం లేదు కదా ఇలాగే తినాలి అలాగా థ్యాంక్ యూ విశాలంగా ఉన్న ఈ భూమిని నీకు నాకును వాటా లేసినట్టు ఎందుకురా సముద్రాన్ని వాటా లేస్తారు ఒకటి సే భూమిని వాటా వేసినట్టు సముద్రాన్ని వాటలేయండి అప్పుడు నేను ఈ పక్కకు రాను నాయన కూడా మనసు తయారు చేసిందే మర్యాదగా వెళ్ళి వ్యాపారం చేసుకో ఇటు పక్కకు రాకు వస్తానా ఏంటన్నా చేదిరా మేం పక్కూరోళ్ళం చేపలు పెట్టి అమ్ముకోవడం కొత్తే మా సోట్లు ఎందుకు చేపలు అమ్ముతున్నారని గొడవ పెట్టుకుంటున్నారు పొండ్రా ఏడుకు సొత్తు పొండే